హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి అట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు విమానాశ్రయంకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది విమానాశ్రయం లోపల ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఎయిర్ ఇండియా పరిధి లోపల పనిచేసే ఎయిర్పోర్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఇది దీని లోపల ఉద్యోగాలకు జీతం అనేది యాభై వేల వరకు ఉంటుంది సో వీటికి ఎటువంటి ఫీజ్ అనేది లేదు అప్లికేషన్ ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు దీనికి సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించుకోవాల్సి ఉంటుంది కేవలం ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్సుమల్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు తాజా విద్యా ఉద్యోగం సంబంధించి అందకని ముందుగా నోటిఫికేషన్ వస్తాయి చూద్దాం నోటిఫికేషన్ ఒక పూర్తి వివరాలు ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఉండే ఇది మనకు దీని లోపల ఇండియన్ నేషనల్స్ నుంచి మెయిల్ అండ్ ఫీమేల్స్ ద్వ నుంచి మనకు అప్లికేషన్స్ అనేది అడుగుతున్నారు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఖాళీల వివరాలు ఢిల్లీ కోల్కతా చెన్నై స్టేషన్ లోపల మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి మనకు నాలుగు వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి యాభై వేలు జీతం అనేది ఇస్తారు అదేవిధంగా ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబైకి సంబంధించి ఆఫీసర్ అకౌంట్స్ గురించి చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి మూడు ముప్ ముప్పై రెండు వేల రెండు వందల రూపాయలైన శాలరీ ఇస్తారు అదేవిధంగా ముంబై ఢిల్లీ స్టేషన్లకు సంబంధించి అసిస్టెంట్ అకౌంట్స్ అనే ఉద్యోగాలు ఉన్నాయి ఇరవై ఒక వేల మూడు వందల రూపాయలు అనేది శాలరీ అనేది ఇస్తారు వీటన్నిటికి కూడా మనము అన్ని ఎలిజిబిలిటీస్ అవన్నీ కూడా ఫస్ట్ మే రెండు వేల ఇరవై ఒకటి లోపల వీళ్ళు కావాల్సి ఉంటుంది పాస్ కావాల్సి ఉంటుంది అని అవన్నీ కూడా ఉండాల్సి ఉంటాయి ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క విద్యార్హతలు అయితే మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుని అయితే చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా పాటుగా వాళ్ళు మెంబర్ అనేది ఉండాలి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టే మనకు అబోవ్ నా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఉండకూడదు ఫ్రెష్ ఇయర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే వాళ్ళకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అనేది ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ అకౌంట్ ఆఫీసర్ అకౌంట్స్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఇంటర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఆర్ ఎంబీఏ ఇన్ ఫినాన్స్ ఆర్ ఈక్వలెన్స్ ఇన్ ఫినాన్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఆపరేషన్స్ అనేది ఇచ్చారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అప్పరేజ్ లిమిట్ చూసుకున్నట్టే మనకు జనరల్ అయితే నాట్ అబో థర్టీ ఇయర్స్ అనేది ఇచ్చారు ఓబీసీ అయితే నాట్ అబో థర్టీ త్రీ ఇయర్స్ అని ఇచ్చారు ఎస్సీ ఎస్టీ అయితే నాట్ అబో థర్టీ ఫైవ్ ఇయర్స్ అని ఇచ్చారు శాలరీ చూసుకుంటే థర్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంది అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్స్ చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండర్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఓబీసీ వాళ్ళకు ఎస్సీఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు అనేది ఉంది సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కోసం అనేది పిలుస్తారా స్క్రీనింగ్ ద్వారా ఇంటర్వ్యూ అనేది పిలుస్తారా అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ చూపిస్తాను నేను దీని లింక్ కూడా మీకు ఇస్తాను అప్లికేషన్ ఫార్మాట్తో పాటుగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సింగిల్ పీడిఎఫ్లో చేసి హెచ్క్యూ డాట్ ఏఐఏఎస్ఎల్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిర్ ఇండియా డాట్ ఇన్ అనే దానికి ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఒకటి లోపల అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది మనం పెట్టే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ సెల్ఫ్ అటిస్టెడ్ అనేది ఉండాలి సొంత సంతకం ఉండాలి ఒరిజినల్ అవసరం లేదా అది వెరిఫికేషన్ టైంలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది జిరాక్స్ మాత్రం సెల్ఫ్ అటిస్టెడ్ కాబట్టి జిరాక్స్ తీసి సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ కూడా మనకు త్రీ మంత్స్ ఓల్డ్ పెట్టాల్సి ఉంటుంది అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు అన్నట్టు మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మనము ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ లోపల ఆ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ కనుక ఫార్మాట్ కనుక చూసుకున్నట్లయితే మొదటగా మనకి ఈ విధంగా ఉంటుంది దీనిపైన మనము అప్ పేస్ట్ ఫోటో పేస్ట్ చేసి దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది ఆ పోజి ఏ పొజిషన్కి అప్లైస్ను అది ఆ స్టేషన్ ఏదైతుందో ఆ స్టేషన్ మనకు సంబంధించి స్టేషన్ అనేది ఎయిర్పోర్ట్కి సంబంధించి పెట్టాల్సి ఉంటుంది మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా రాసి ఇవన్నీ మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ వాటికి అన్ని సంబంధించి మనకు వచ్చే లాంగ్వేజెస్ అవన్నీ కూడా మనము ఫిల్ అప్ చేసిన తర్వాత మనకు దీని లోపల చూసుకున్నట్టయితే అప్లికేషన్తో పాటుగా ఇవన్నీ సర్టిఫికెట్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఆల్ ది బెస్ట్